సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం తమ సమస్యలు తీర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీ తరఫున మేమందరము ఇక్కడికి వచ్చిన సమావేశం ఏంటంటే, ఈ రోజు నుంచే ఉద్యమం వృద్ధుతం చేసే విధంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇప్పటి నుండే మా ఉద్యమం ప్రారంభించినట్లెక్క. ఎందుకంటే మన ఆర్టీసీ సకల జనుల సమ్మెలో దసరాకు అందరి కార్మికులను సంతోషపరిచి బోనస్లు ఇచ్చి మీరు ఇంటికాడు ఉండుర్రి, కమ్మాది ఉండుర్రి, మంచిగుండుర్రి, ఉద్యమం చేయర్రి, మీ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధిస్తుందని చెప్పిన. ఈ రోజు పండగకు జీతాలు వేయకుండా మమ్మల్ని రోడ్డు మీద ఈ రోజు దసరా కార్యక్రమంలో పేపర్లు గాని ప్రతి ఒక్కటి గాని అందరూ ఇంటికాడ ఉండి మంచిగా చేసుకునే పండుగను ఆర్టీసీ కార్మికుల కుటుంబాల పొట్టగొట్టి నువ్వు కమ్మా తినుకుంటా ఇంటికాడ వంట అనుకుంటున్నావు కేసీఆర్ గారు, ఖచ్చితంగా మీకు ఇదే హెచ్చరిక. మా కడుపులు ఈ రోజు ఆర్టీసీ కార్మికుల 50,000 మంది కడుపులు ఎట్లయితే 50,000 కాదు 2,00,000 మంది పొట్టగొట్టి నువ్వు ఇలా కమ్మ ఉండాలని చూస్తున్నావు. ఇక నీకు రేపటి నుంచి రోజు ఉపవాస దీక్ష చేసే విధంగా ఆర్టీసీ కార్మిక లోకం ప్రతి ఒక్కరిని కలుపుకొని కథన రంగంలో దుంకి నిన్ను గద్దె దించేదాకా ఆర్టీసీ జేఏసీ విడిచిపెట్టది. నువ్వే అన్నావు ఆర్టీసీతో పెట్టుకుంటే తల గొక్కుంటే ఇక కాడికి దగ్గరకు వచ్చినట్టు నీ రోజు లెక్క పెట్టుకోమని చెప్పేసి ఆర్టీసీ పక్షాన మేము ఈ రోజు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. రేపటి నుండి అన్ని కుల సంఘాలు ఎందుకు మేము ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాం, ఈ 2 రోజులు మౌనంగా ఉన్నామంటే ప్రతి ఒక్క ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, ప్రజలు కూడా ప్రతి పండుగ జరుపుకోవాలి, ప్రజలందరూ ఇంటికి క్షేమంగా చేరాలని. ఏదైతే ప్రైవేటీకరణ వాళ్ళు వచ్చి బస్సులు నడిపించారో మేము వాళ్ళని ఎవరు కూడా ఒక మాట కూడా అనలేదు, సరే నడపాలని మద్దతు ఇచ్చినాం. రేపటి నుంచి ఆ నడిపే కార్మికులకు కూడా చెప్తున్నాం, కార్మికులారా మీకు 9,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, మీరు సమ్మెకు మాకు రేపటి నుంచి మద్దతు ఇచ్చినట్టయితే మీరు పర్మనెంట్ ఉద్యోగాలుగా మీరు గుర్తించబడతారు. రేపటి నుంచి వెంటనే మీరు ఏదైతే బస్సులు తీసుకుపోయినరో అవిటికి మేము రేపు ఓ పండగ లేకుండా ఏది లేకుండా వాళ్ళ కుటుంబాలతో మంచిగా ఉండకుండా ఇలా చేసి ద్రోహం చేస్తున్న ఈ కేసీఆర్ వీళ్ళు ఊరుకోరు, కార్మికులు పొట్టగొట్టకుండా ఏదో ఒకటి చేసి వాళ్ళకు పండగలాగా చేస్తే వాళ్ళు కొంచెం సంతోషిస్తారు. ఇలా మోసం చేసుకుంటా సకల జన సమ్మెలాగా చేయకుండా వీళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళను చర్చలకు పిలిచే లక్షణాలు లేకుండా ఇలా మోసం చేసినందుకు కార్మికులకు ఉన్న ఈ కోపము, ఈ కార్మికులకు ఉన్న కడుపు కోత ఇదంతా వాళ్ళ కుటుంబ ఉసురు ఖచ్చితంగా కేసీఆర్కి తగులుతుంది. అలాంటి కేసీఆర్ని నిన్న తీసేస్తాం అవసరం అనుకుంటే నీ ముఖ్యమంత్రి పదవికి మమ్మల్ని వాడుకున్నావు, మమ్మల్ని వాడుకొని ఇప్పుడు మమ్మల్ని తీసేస్తా అంటున్నావు. నీ ముఖ్యమంత్రి పదవి తీసేసాం అనుకో ప్రతి కార్మికుడు సిద్ధమవుతాడు. అవసరం అనుకుంటే అన్ని డిపార్ట్మెంట్లను అందరినీ కాళ్ళు మొక్కి బద్దలాడి అందరినీ సమ్మెలకు తీసుకొస్తాం. మరో సకల సమ్మెకు నాంది పలికేటువంటి అవసరం ఏర్పడుతుంది. మరి అటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడే కనబడతా ఉంది, నిన్న టీవీలో చూస్తా ఉండి ఇప్పుడే కనబడతా ఉంది ఇక్కడ ఆర్టీసీ కార్మికులు వచ్చి నా ఇంటి మీద దాడి చేస్తున్నావు అని చెప్పి భద్రత పెంచుకున్నావు. ప్రగతి భవన్ చుట్టూ భద్రత పెంచుకున్నావు, ఎక్కి గ్రిల్స్ ఎక్కి రాగల అని చెప్పి మీ దగ్గర గ్రిల్స్ తయారు చేసుకుంటా ఉన్నావు. అంటే నువ్వు సెల్ఫ్ గోల్ అవడ్డే లెక్క, నీ మీద నీకే ఆత్మవిశ్వాసం లేని ఈ పరిపాలనలో మేము బతకడం చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా ఏదో సావో రేవో తెలుసుకుంటాం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల ఏదో ఒకటి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇదాని మించి ఎట్టి పరిస్థితుల్లో ఎరగబోయే ప్రసక్తి లేదో అయితే మా ప్రాణం పోయినా సరే కానీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని మాత్రం.